హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో కొన్ని క్వశ్చన్ పేపర్ లీక్ అయినాయని చెప్పిన చాలా ఆందోళన సహజంగా ఉంటుంది. మరి ఏడాది పొడుగుతా కష్టపడ్డ పిల్లలకి అందులో 10వ తరగతి అని చెప్పంటే ఆ తర్వాత జీవితంలో కీలకమైన భావన మన మనసులో ఉన్నది. 10వ తరగతి కానీ, ఇంటర్మీడియట్ కానీ, మరి లేకపోతే ప్రైవేట్ పరీక్షలు కానీ, కొన్ని కోర్సులకి, ఇవన్నీ చాలా జీవన్మరణ సమస్యలుగా మనం భావిస్తున్నాం. నిజంగా జీవన్మరణ సమస్యలు కాదు, కానీ చాలా ఆశలు దాని మీద పెట్టుకుంటాం. అలాంటప్పుడు ఇంత తయారై పరిష్కరించినప్పుడు ఈ ప్రశ్న పత్రాలు లీక్ అయినాయని చెప్పంటే ఉస్సురు అనిపిస్తుంది. మళ్ళీ పరిష్కరించాలని చెప్పంటే మళ్ళీ ఆందోళన, సమయం పోతుంది, వేరే పరీక్షలకు వేరే దానికి వెళ్ళాలని చెప్పంటే అవకాశాలు తగ్గుతాయి. మరి రెండోది, ఆ లీక్ అయింది కనుక ఆ పరీక్షలు రద్దు చేయకపోయినట్టయితే లీక్ వల్ల లాభం పొందే వాళ్ళకి మనకంటే ఎక్కువ మార్కులు వస్తాయి, ప్రతిభ లేకపోయినా కూడా. ఇలా రకరకాల ఆందోళనలు ఉంటాయి సహజంగానే. మనకేమవుతుందో, టెక్నాలజీ పెరిగిన కొద్దికి ఈ లీకుల ప్రభావం మరింత పెరుగుతుంది. పూర్వకాలం కూడా లీకులు ఉండేవి, కానీ ఆ లీక్ కొంతమందికి పరిమితం అయ్యేది. ఆ ప్రశ్న పత్రం కాగితం మీద ఎవరికి వస్తే వాళ్ళకి పరిమితం అయ్యేది. ఇవాళ ఏమవుతుంది, ఏ ఒక్కటి లీక్ చేసినా కూడా సమాజం మొత్తానికి వాట్సాప్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో మరో దానిలో పెట్టేయచ్చు, ప్రపంచం మొత్తానికి క్షణాల్లో తెలిసిపోతుంది, ప్రభావం మరింత పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో గతంలాగా ఆలోచిస్తే లాభం లేదు. ప్రశ్న పత్రాలు తయారు చేసేవాళ్ళు కానీ, పరీక్ష నిర్వహించేవాళ్ళు కానీ ఒక నమూనాలో 50-60 వేల నుంచి ఒకే రీతిని తయారు చేస్తున్నారు. ఆ పరీక్షా పత్రాల్లో చాలా మేరకు అసలు సారం లేదు. బట్టి పట్టడం లేకపోతే కాపీ కొట్టడం. మన పరీక్షలు మొత్తం కూడా నేను నిఖచ్చిగా చెప్తున్నాను, చాలా మేరకు బట్టి పట్టడం, కాపీ కొట్టడం చుట్టూ తిరుగుతున్నాయి. విద్యార్థుల ప్రతిభను పరిశీలించేది, ఒత్తిడి లేకుండా పరీక్ష పత్రాలు ఉండేది, అది భాష కావచ్చు, ఇప్పుడు లీక్ అయినటువంటి హిందీ ఇంగ్లీష్ లాగా కావచ్చు, లేకపోతే ఇతర రంగాలు కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, మరొకటి కావచ్చు. బట్టి పట్టడం, కాపీ కొట్టడం చుట్టూ తిరిగే పరీక్షల వల్ల ఒత్తిడి పెరుగుతుంది, లీకులు పెరుగుతాయి. ఉన్న కొద్దిగా టెక్నాలజీతో మీరంత ప్రయత్నం చేసినా కూడా దాన్ని ఆపడం అనేది కష్టం. మరి ఏం చేయాలి? రెండు పనులు ప్రత్యేకంగా చేయాలి. ఒకటి, నిరంతర ఇవాల్యుయేషన్. ఒక్క పరీక్ష, ఒక్కరోజు, ఒక్క ప్రశ్న పత్రం లీక్ అయితే మొత్తం మునిగిపోయింది, కాపీ కొడితే బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి. దాని నుంచి సంవత్సరం పొడుగుతా కూడా కంటిన్యూస్ అసెస్మెంట్. అది ఉన్నట్టయితే ఏమవుతుందంటే, ఏ పాఠానికి ఆ పాఠం, ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం, ఏ కాన్సెప్ట్కి ఆ కాన్సెప్ట్, ఆ పిల్లలకు పట్టుబడిదలు అర్థమవుతుంది. బోల్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి, ఇప్పుడు నేర్చుకునే అవకాశం వస్తుంది. ఒక్క పరీక్ష ఒక్కరోజు నా పిల్లల ప్రతిభ నిర్ణయం కాదు. ఇంత ఒత్తిడి, ఇంత భయము, ఇంత ఆందోళన ఉండవు, ఇంత అభద్రత ఉండదు. ఒకటి, నిరంతర ఎవాల్యుయేషన్. రెండవది, పరీక్షల తీరు పూర్తిగా మార్చడం. బట్టి బట్టి ఎస్సే క్వశ్చన్లు రాయడం కాకుండా ఆబ్జెక్టివ్ టైప్, భాష దగ్గర నుంచి సైన్స్ దాకా, మ్యాథమెటిక్స్ దాకా మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ మంచి ప్రమాణాల ప్రశ్నలు. అంటే మీకు ఆ సబ్జెక్ట్లో ఉన్న అవగాహనని, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ని, భాష అయినట్టయితే భాష మీద పట్టుని, భావ ప్రకటన చేసేటువంటి శక్తిని, లేకపోతే భావాలను అర్థం చేసుకునే శక్తిని పరిశీలించేటువంటి ప్రశ్న పత్రాలు ప్రపంచమంతా తయారు చేస్తున్నారు. అద్భుతమైన క్వశ్చన్ బ్యాంకులు ఉన్నాయి. ఆ మల్టిపుల్ చాయిస్ ఒక ప్రశ్నకి ఏబిసిడి ఒకే ఆర్డర్లు కాకుండా ప్రశ్న మార్చారు, ఆర్డర్ మార్చారు అనుకోండి, కాపీ కొట్టడం సాధ్యం కాదు. ప్రశ్న పత్రం బయటపడ్డా కూడా, అరే 37వ క్వశ్చన్కి సి అని పెట్టని చెప్పిన 37వ ప్రశ్న వేరేది ఉంటుంది, సి బదులు ఇంకో డి ఉంటుంది అక్కడ. కాబట్టి ప్రపంచమంతా చేశారు. మనం మొట్టమొదటిసారిగా ప్రపంచంలో పరీక్షలు నిర్వహించట్లా, ప్రపంచం నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో మన వాళ్లే ప్రశ్న పత్రాలు లీక్ చేయట్లా, ప్రపంచమంతా కూడా పరీక్షల్లో ఏదో దొంగ మార్కులు సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? నిజమైన ప్రతిభని పరిశీలిస్తున్నారు. రెండవది, ఈ కాపీ కొట్టే అవకాశం లేకుండా రకరకాల పద్ధతులను ప్రవేశపెడుతున్నారు. అది చేయకుండా మనం చాలా లేజీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి పడితే ఫస్ట్ మార్క్ వచ్చేట్టుగా, ఫస్ట్ క్లాస్ వచ్చేట్టుగా, కాపీ కొడితే బ్రహ్మాండంగా మార్కులు వచ్చేట్టుగా మన పరీక్షలు నిర్వహించి, ఆ పరీక్షల్లో మార్కులు వచ్చినా రాకపోయినా తేడా ఏం లేదు. చాలా సందర్భాల్లో బ్రహ్మాండంగా ర్యాంకులు వస్తాయి, మార్కులు వస్తాయి, పిల్లల ప్రతిభ కనిపించట్లా, విషయం నేర్చుకోవట్లా, ఒత్తిడి మాత్రం పెరుగుతుంది. బాగా బట్టి పెట్టి గుర్తుంచుకోవాలి కాబట్టి, జ్ఞాపశక్తిని పరిశీలిస్తున్నాం కాబట్టి ముక్కును పెట్టి వదిలేస్తున్నారు తప్ప అసలు మనసులోకి అంతర్లేదం కావట్లా, ఆ ప్రతిభ ఉపయోగపట్టలా, ఆ జ్ఞానం వల్ల వాళ్ళు పెరగటంలా. కాబట్టి డిగ్రీలు ఉన్నా కూడా రేపొద్దున పనిచేసే వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ అడిగినా కూడా, ఏ పారిశ్రామికవేత్తలు ఉన్నా కూడా ఉద్యోగాలు ఇవ్వాలంటే పనికొచ్చేవాళ్ళు లేకుండా పోయారని అంటున్నారు. కాబట్టి దీన్ని అవకాశంగా మార్చుకుందాం మనం. నిరంతర ఇవాల్యుయేషన్ ఒక పక్కన, రెండోది కాన్సెప్ట్స్ని ఒత్తిడి లేకుండా బట్టి పట్టేది, జ్ఞాపక శక్తిని పరిశీలించేది కాకుండా కాపీ కొట్టే అవకాశం లేకుండా ప్రశ్న పత్రాలు ఆర్డర్ మార్చడం, ప్రశ్నలు ఆర్డర్ మార్చడం,
మల్టిపుల్ చాయిస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆధారంగా ఒత్తిడి లేనటువంటి పరీక్షల్ని ఏర్పాటు చేయటం. ఈ రెండు చేసినట్టయితే దీన్ని అవకాశంగా తీసుకుని ఆ మార్పులు తీసుకొచ్చినట్టయితే మంచిది. అయితే దానిలో ఏంటంటే ప్రశ్న పత్రాలు తయారు చేసేవాళ్ళు చాలా శ్రమపడాలి, కష్టపడాలి. కష్టం లేకుండా పాత క్వశ్చన్ పేపర్లో 4 క్వశ్చన్లు అటు పెట్టడం చాలా తేలికైపోయింది. విద్య అనేది అత్యంత కఠినమైన ప్రక్రియ, విద్యను మించిన కష్టమైన ప్రక్రియ ఇంకొకటి లేదు. మరి విద్యను అందించేవాళ్ళు, పరీక్ష పత్రాలు రూపొందించేవాళ్ళు, పరీక్ష నిర్వహించేవాళ్ళు కష్టపడకుండా ఇదొక మిలిటరీ ఆపరేషన్లాగా పోలీసులతో నిర్వహిస్తాం అనుకుంటే ఎట్లాగా? మనుషుల్ని మేధస్సు వికసించే ప్రక్రియ మీరు మేధస్సుతో ఆలోచించి ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసి దాని రకాలుగా మీరు ప్రశ్న పత్రాలు తయారు చేయాలి, దాని ఆ రకాలుగా మీరు పాఠ్యాంశాలను ప్రజలకు పిల్లలకు అందజేయాలి. అప్పుడు బుద్ధి వికసిస్తుంది, అప్పుడు విద్య వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఒత్తిడి బట్టి తప్ప విద్య వల్ల ప్రయోజనం 100 మందికి లేకుండా పోతుంది. నేను అందరిని వినమ్రంగా కోరుకుంటున్నాను, పార్టీలని పక్షపాతాలను పక్కన పెడదాం, దీని ఒక అవకాశంగా తీసుకోండి. ఈ పరీక్షల పద్ధతిని సమూలంగా మార్చండి, పిల్లల మీద ఒత్తిడి తగ్గించండి, ప్రతిభ బయటపడేట్టు చేయండి. ఈ రకంగా మనం నేర్చుకుంటే మనకు మంచి మార్కులు వస్తాయని విశ్వాసం కలిగితే పిల్లలు నేర్చుకునే తీరు మారుతుంది. ఆ పరీక్షల్లో ఫలితాల వల్ల జీవితాలు బాగుపడుతున్న నమ్మకం ఉంది. వాళ్ళ పరీక్ష ఫలితాలకి, పిల్లల తెలివితేటలకి, వాళ్ళ ప్రతిభకి, వాళ్ళ పనికొచ్చే తీరుకి సంబంధం లేకుండా పోయింది. పరీక్షల్లో మార్కులు వేరు, పిల్లలకి తెలిసింది వేరు. అందుకే డిగ్రీ చదివినా కూడా వాళ్ళ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ వచ్చిన అంశాల్లో కూడా పొట్టగోస్తే అక్షరమొక్కలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమో కాదో ప్రేక్షకులకు అందరికీ తెలుసు, మీ జీవిత అనుభవంలో మీ అందరికీ తెలిసి ఏం జరుగుతుందో. కాబట్టి ఈ పాడిందే పాటలా పాచిపళ్ళ దాసరా కాకుండా పద్ధతులు మారుద్దాం, పిల్లల మీద ఒత్తిడి తగ్గిద్దాం, ఈ బట్టి పట్టేది కాపీ కొట్టేది అవసరం లేకుండా చేద్దాం. పరీక్షల పద్ధతుల్ని, విద్యాభ్యాస పద్ధతుల్ని మార్చినట్లయితే సమాజం బాగుపడుతుంది, ఈ రకమైనటువంటి ఇబ్బందులకి అవకాశం ఉండదు. హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, చుట్టూ రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి.